తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో శుక్రవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వలన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కుటుంబ యజమాని పెరుగు వెంకటేశ్వర్లు, దుర్గా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈయన కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. భార్యకు మాటలు రావు. వీరికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలిచారు. సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. భార్య పిల్లలు కన్నీరు పర్యంతమయ్యారు. సకాలంలో చుట్టుప్రక్కలవారు నీళ్లు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. కొవ్వూరు నుండి సకాలంలో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ఆర్పారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గోలీ శ్రీనివాస్ మాట్లాడుతూ, బాధితులకు జరిగిన నష్టానికి ప్రభుత్వంతో మాట్లాడి ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. కాసాని దుర్గారావు బాధితులకు పార్టీ తరపున నూతన వస్త్రాలు కొని ప్రస్తుతం ఉండటానికి తాత్కాలిక చేస్తానని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉప సర్పంచి గద్దె రామకృష్ణ మరియు వాలంటీర్ ధనలక్ష్మి ఉన్నారు. నోరు కూడా మాటలు కూడా రావమ్మా ఇద్దరికి కూడా. ఏదో అలా చేసుకుంటున్నారు, కాపురం చేసుకుంటున్నారంటే ఏమీ లేదు. వాళ్ళకి ఆధారం ఇద్దరు ఆడపిల్లలే. అలా అలా చేసుకుంటున్నారు. దేవుడు ఎలా చేశాడు? కాలిపోయింది బాబా. అసలు ఏమీ లేదు ఇంట్లో, అన్నీ కాలిపోయినాయి. డబ్బులు కూడా రిలీజ్ చేయించేలా చేస్తాం. మాకు కావాల్సింది ఎప్పుడు అడిగినా కూడా మేము దాన్ని